ఓం నమస్తే, నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, వేదాస్ వరల్డ్ ఇంక్. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు, వాటి జవాబులు చూద్దాము. సార్, నా పేరు అచ్యుతరామరెడ్డి. యుద్ధం గురించి యోగులు మాట్లాడతారా? శ్రీకృష్ణుడు అర్జునుని యుద్ధం చేయమని ప్రోత్సహించారు. యుద్ధం క్షత్రియ ధర్మం, మరి యుద్ధం విషయంలో వేదాల్లో ఏమని ఉంది? వేదాల్లో ప్రకారం ప్రతి మనిషికి కావాల్సింది ఏది? అచ్యుతరామరెడ్డి. అచ్యుతరామరెడ్డి గారు, మీరు ఒక విషయం గమనించాలి. మీరే క్వశ్చన్ ఇచ్చి మీరే ఆన్సర్ ఇస్తున్నారు. మీరేమంటారంటే, యుద్ధం క్షత్రియ ధర్మం, మరి ఈ యుద్ధం విషయం వేదాల్లో ఏమైంది? వేదాల్లో క్షత్రియ ధర్మం గురించి ఉన్నప్పుడు వేదాల్లో ఉందనే అర్థం. ఇంకా ఆన్సర్ మీ దగ్గరే ఉంది, మీరే ఆన్సర్ ఇచ్చేశారు. అయితే మీ క్వశ్చన్ ఏంటంటే, శ్రీకృష్ణుడు అర్జున్ని యుద్ధం చేయమని ప్రోత్సహించారు, ఆయన యోగి కదా, మరి యోగులు అట్లా అనొచ్చా? యోగులే అంటారండి, యోగులకే అధికారం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ధర్మాన్ని నిలపాలన్న కాంక్ష ఖచ్చితంగా ఉంటుంది. అదేంటండి, యోగులకి కాంక్షలు ఉంటాయి, ఆకాంక్షలు ఉంటాయంటే శివ సంకల్పమస్తు. ఎప్పుడు కూడా యోగులు శివ సంకల్పమస్తు అంటారు. అంటే ఏంటంటే, శివుడు సంకల్పించిందని కాదు, ఇక్కడ శుభ సంకల్పమస్తు అని అర్థం అన్నమాట. అందుకని మనం ఏం చేసుకోవాలంటే, ఇక్కడ యోగులు ఎప్పుడు కూడా శుభాన్నే కోరుతారు. ఆ శుభము ఎలా ఉండాలి అంటే, శాంతిని పెంపొందించాలి. శాంతిని పెంపొందించడం అంటే ఏంటంటే, యుద్ధం చేయమని అర్థం. యుద్ధం చేయడానికి శాంతికి రెండు ఆపోజిట్ కదండి. నిజమే మరి. యుద్ధము అన్నది అధర్మాన్ని జయించటం కోసం. ఎప్పుడైతే అధర్మాన్ని జయిస్తామో, శాంతి చాలా కాలం వరకు వర్ధిల్లుతుంది అన్నమాట. అదే అధర్మమే ఉందనుకోండి, ప్రతి మనిషి అశాంతిగా ఉంటాడు. సో ప్రతి మనిషి అశాంతిగా ఉండటం మంచిదా, లేకపోతే యుద్ధం జరిగి ఆ యుద్ధంలో వీరస్వర్గం పొంది మిగతా వాళ్ళందరికీ శాంతిని ఇవ్వడం మంచిదా, ఇది మనం ఆలోచించాలన్నమాట. సో అందుకని యుద్ధం మంచిది. ఏ సమయంలో? అధర్మం పెరిగినప్పుడు. అది నిర్ణయించేది ఎవరు? అధర్మం పెరిగింది, ధర్మం కావాలి అనేది యోగులు. అందుకని మన పురాణాల్లో మనం చూస్తూ ఉంటాం, ఏదన్నా అధర్మం పెరిగినప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి అందరూ వెళ్ళి, స్వామి భూగోళం అంతా గగ్గోలు పెట్టేస్తున్నారు, ఆ రాక్షసులు ఇట్ట చేస్తున్నారు అట చేస్తున్నారు, మీరు జర చూడండి అని చెప్పి ఆయన్ని వేడుకోవడం లాంటివి మన పురాణాల్లో మనం సినిమాల్లోనూ చూస్తూ ఉంటాం. అది ఎవరు వచ్చి అడుగుతారు చెప్పండి? ఋషులు వచ్చి అడుగుతారు, మీరు గమనించండి అది. సో ఇక్కడ ఏంటంటే, యోగులు అన్న వాళ్ళకి అధర్మం పెచ్చు పెరుగుతుందన్నప్పుడు ధర్మాన్ని ఎలానో స్థాపించాలి. అది ధర్మము, అది వాళ్ళ ధర్మం కూడాను. ఎందుకంటే వాళ్ళ యమనియమాల్లో అదొకటి. సో అదేంటంటే, తప్పకుండా సత్యం మాట్లాడాలి, సత్యం కోసం ఏమైనా చేయాలి. సో యోగులందరూ అది చేస్తారు కాబట్టి తప్పదండి. క్షాత్రధర్మం గురించి చెప్పి తీరాలి, చెప్పి అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపించమని చెప్పి క్షత్రియుల్ని ప్రోత్సహించాలి. ఇది వేదాల్లో యుద్ధం గురించి చాలా చోట్ల ఉందండి. అనేక మంత్రాలు మనకు కనిపిస్తాయి, అని క్షాత్రధర్మం అంతా ఆ విషయంలో చెప్తుంది అన్నమాట. సో ఆ విషయం మనం విడిగా మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడు మీ ఆన్సర్ వచ్చింది అనుకుందాం. తర్వాత వల్లూరి విష్ణు, ఈయన ఏమంటారంటే, కుడి కన్ను అదిరితే మంచిది అని, ఎడమ కన్ను అదిరితే మంచి జరగదు అని అంటారు. అలాగే మంచి ఎదురు చూసుకుని వెళ్ళాలని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? దీని గురించి వేదంలో ఏదైనా ఉన్నదా? తెలియచేయగలరు, ధన్యవాదములు. అయితే వల్లూరి విష్ణు గారు, నా ఎడమ భుజం అండి 3 రోజుల నుంచి అదురుతోందండి, తెగ అదురుతోంది, నాకు అర్థం కావట్లేదు, ఏం చేద్దాం? వల్లూరు విష్ణు గారు చెప్పింది అని ప్రకారం ఏమైనా చెడు జరుగుతుందా మంచి జరుగుతుందా అని ఆలోచించాను. ఆలోచిస్తే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ అదరటము అన్నవి సంకేతాలు, డెఫినెట్గా సంకేతాలు. దేనికి సంకేతాలు? మన శరీర పరిస్థితికి సంకేతాలు. అలా అని చెప్పి వేరే వాటికి కూడా అవి సంకేతాలను పంపిస్తాయా అని నేను చాలాసార్లు దీన్ని టెస్ట్ చేశాను. ఎడం కన్ను అదిరినప్పుడు ఏమేం జరిగినాయి అని రాసి పెట్టుకున్నాను, మళ్ళీ కుడి కన్ను అదిరినప్పుడు ఏం జరిగింది రాసి పెట్టుకున్నా, ఇలాంటివన్నీ ఎక్స్పెరిమెంట్ చేశాను. 27 ఎక్స్పెరిమెంట్ చేశాను. తేలింది ఏంటంటే, నా వరకు తేలింది ఏంటంటే, ఎడం కదిరిన అదిరినప్పుడు, కుడి కన్ను అదిరినప్పుడు, అసలు అదరినప్పుడు ఏమేం జరిగినాయి అని చూస్తే, ప్రతిదీ ఎలా జరగాలో అలానే జరిగినాయి అండి. ప్రత్యేకంగా విశేషం ఏమీ నాకు జరగలేదు. ఎడం భుజం అదిరింది కదా, ఇంకేముంది, బండలు మోసేస్తానా, కొండలు మోసేస్తానా, అట్లాంటిది ఏమీ నాకు అనిపించలేదు. పోని ఏమైనా వచ్చి
కోట్ల కొద్ది ఆస్తి వచ్చేస్తుందా, భుజాన మొయ్యలేకపోతానా అంటే అదీ లేదు. సో ఏది జరగలేదు నా విషయంలో అయితే. మరి మిగతా వాళ్ళ విషయాల్లో జరిగినాయా లేదా అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఎవరినన్నా ఎక్స్పెరిమెంట్ చేయమని అడిగాను అనుకోండి, వాళ్ళు అవి జ్ఞాపకం పెట్టుకోరు. ఎంతమంది నన్ను అడుగుతాము కదా. అదే వాళ్ళకి మీరు ఎడం భుజం అదురుతుంది అన్నప్పుడు మీరు రాసి పెట్టండి, కుడి భుజం అదురుతున్నప్పుడు రాసి పెట్టండి, ప్రతిసారి రాసిన దానికి 100 రూపాయలు 200 ఇస్తాను అని నేను అన్నా అనుకోండి, అని వాళ్ళు దాన్ని ఎవిడెన్స్తో సహా పెట్టండి అన్నా అనుకోండి, అప్పుడు కొంత ఫలితం రావచ్చు. ఇదివరకు అలాంటి ప్రయోగాలు చేసి ఉండొచ్చు. మెజారిటీ పీపుల్కి ఏం జరిగింది అన్న దాన్ని బట్టి వాళ్ళు తీసుకుని ఉండొచ్చు. ప్రాబబిలిటీస్, ఇవన్నీ కూడా ప్రాబబిలిటీస్. అయితే దీని గురించి మళ్ళీ ఇప్పుడు ఇదే వీడియోలో మీకు అత్యద్భుతమైన విషయం ఒకటి చెప్తాను, అది విన్న తర్వాత మీరు నిర్ధారణ చేసుకోవచ్చు. సరేనండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, యా ఉమాదేవి ఆళ్ళే ఈవిడేం రాస్తారంటే, పంచీకరణ ప్రకారము మనసు వాయువుతో ఏర్పడుతుంది. మనము ఒక చోటు నుండి ఎక్కడో ఉన్న మనవారికి హెల్త్ కోసము ప్రార్థిస్తే వారికి చేరుతుంది అంటారు. వాయువు అంటే ఎలక్ట్రాన్ అయినప్పుడు మన నుండి ఎలక్ట్రాన్ ఆర్బిట్స్ ఎంతవరకు వ్యాపిస్తాయి? కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఈ విషయమే మిమ్మల్ని ఇంతకు ముందు కూడా అడిగాను. ఆన్సర్ ప్లీజ్. భూమి వాటర్ కలిసి సెంటర్లో ఉన్నట్లు, చుట్టూ వాతావరణం ఉన్నట్లే యాటమ్ న్యూక్లియస్లో ఉన్న ఛార్జ్ ఉన్న ప్రోటాన్ వాటర్గా, న్యూట్రాన్ భూమిగా, అగ్ని ఫోర్సెస్గా, మొత్తం భూగోళం యాటమ్గా ఉందని అనిపిస్తోంది. ఇప్పుడు ఉమాదేవి గారు అన్నది నేను మళ్ళీ స్పష్టంగా చెప్తాను. ఆవిడకేమనిపిస్తోందంటే, మనస్సు అన్నది వాయువుతో ఏర్పడుతుంది కాబట్టి, ఈ వాయువు అంటే నేను ఇదివరకు ఒక వీడియోలో ఎలక్ట్రాన్స్ అని చెప్పాను కాబట్టి, ఆవిడ లెక్క ప్రకారం ఎలక్ట్రాన్స్ ఎలా అయితే యాటమ్ చుట్టూ తిరుగుతుంటాయి అంటే వాయువు తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనసు కూడా అట్లా వాయువులాగా తిరుగుతోంది కదా. ఆ వాయువు యొక్క వ్యాప్తి ఎంతవరకు ఉంటుంది యాటమ్స్ నుంచి అంటే, ఆవిడ ఉద్దేశం ఏంటంటే, నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఆలోచిస్తుంటే నా ఎలక్ట్రాన్స్ ఎక్కడ దాకా వ్యాపించి ఉన్నాయి, ఆ వ్యాపించినవి వేరే వాళ్ళ హెల్త్ గురించి బాగు చేస్తాయా అని ఆవిడ అనుకుంటున్నట్టున్నారు. ఆ విషయం అడుగుతున్నారు. అందుకని ఆవిడ ఏం కంపేర్ చేస్తున్నారంటే, భూమి నీరు రెండు కూడా న్యూక్లియస్ లాగా అనుకుంటే, అందులో భూమి ఏమో న్యూట్రాను అండ్ నీళ్ళేమో ప్రోటాను, చుట్టూ వాతావరణమేమో ఎలక్ట్రాన్సు, ఆ ఫోర్సెస్ అన్నీ అగ్ని. ఇలా ఆవిడ లెక్క ప్రకారం ఏంటంటే, పంచభూతాలని ఇట్లా భూమికి ఎట్లయితే మనం అనుకరించవచ్చో యాటమ్కి అలానే చెప్పచ్చు, లేదా యాటమ్ను చూసి భూమి యొక్క వాతావరణం గురించి మాట్లాడచ్చు అని ఆవిడ ఊహ. చాలా బాగుందండి ఉమాదేవి గారు, ఈ ఊహ చాలా బాగుంది. ఇదివరకు సంతోషి జి అనుకుంటా, ఆవిడ ఒకసారి ఇలానే రాశారు. ఏమనంటే, మన శరీరము భూమి ఒక రకంగానే ఉంటుంది. ఎలా అయితే భూమి ఉందో మన శరీరంలో ఎముకలు ఉన్నాయి, మనకి ఎట్లయితే కండరాలు నీళ్లు ఉన్నాయో, ఎందుకంటే 70% నీళ్లే కదా శరీరంలో, అలానే భూమి మీద 70% నీళ్లే ఉన్నాయి. అలానే చెట్లు ఎట్లయితే పైకి వస్తున్నాయో అట్లానే వెంట్రుకలు కూడా మన బాడీలోంచి బయటకు వస్తున్నాయి. అలానే వాయువు ఏదైతే ఉందో అది మన ప్రాణవాయువు లోపలికి బయటికి వెళ్తోంది అని ఆవిడ ఊహించి చెప్పారు. అందుకనే మనం ఈ భూమి మీద ఉండగలిగాము, వేరే గ్రహాలు ఎందుకు ఉండలేమంటే అలాంటి మనుషులే ఉండాలి అన్న ఊహ. చాలా చక్కగా ఊహించారు ఆవిడ సంతోషి జీ గారు. అలానే ఉమాదేవి గారు, మీ యొక్క వ్యాఖ్యానం కూడా చాలా బాగుంది. ఇదే ఏదైనా సైంటిస్ట్ చెప్పాడు అనుకోండి, మనం తప్పట్లు కొట్టేసేసి మనం ఓ పేజీలు రాసేస్తాం. కానీ ఉమాదేవి గారు, మీరు సామాన్య గృహిణి కాబట్టి మీరు రాసిన దాన్ని ఎవరు పట్టించుకోరు, కానీ నేను పట్టించుకున్నానండి. అలానే సంతోషిజీ గారు కూడా రాసింది కరెక్టే, ఆవిడ కూడా చెప్పింది చాలా బాగుంది. సో మీ ఇద్దరు ఊహలు కరెక్ట్, కానీ ఆ ఊహల్ని నిజం చేయాలంటే కొన్ని ఎవిడెన్సెస్ మీరు చూపించాలన్నమాట. సో అందుకని దానికోసం ప్రయత్నం చేయండి. ఇక మీరు అడిగిన విషయం ఉంది ఏదంటే, పంచీకరణ ప్రకారము మనస్సు వాయువుతో ఏర్పడుతుంది. ఇప్పుడు మనసు వాయువుతో ఏర్పడుతుందా లేదా ఫస్ట్ నన్ను క్లారిఫై చేయనివ్వండి. మనకి వైశేషిక దర్శనంలో నవద్రవ్యాల గురించి చెప్తాడు దార్శనికుడు.
అవి ఏంటివంటే ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, ఈ ఐదు కాకుండా మనసు ఆరోది, అట్లనే కాలము దిక్కు 7, 8, ఆత్మ 9. ఆత్మ అంటే అందులో జీవాత్మ, పరమాత్మ 2. ఇలా 9 నవద్రవ్యాల గురించి మాట్లాడతాడు ఆయన. అందులో మాట్లాడినప్పుడు పంచభూతాలు విడిగా మాట్లాడి మనసు విడిగా మాట్లాడాడు. కాబట్టి మనసు అన్నది వాయువు కింద రాదండి. మనసు అన్నది ఇంకా సూక్ష్మమైంది, వాయువు కంటే సూక్ష్మమైంది, ఇది మనం గమనించాలి. కాబట్టి ఈ మనసు చాలా విచిత్రమైంది, చాలా జటిలమైంది, చాలా క్లిష్టమైంది. ఏది వ్యక్తపరచడానికి, వినడానికి, దాన్ని నిరూపించడానికి. అయినా సరే ఆ మనసుతోనే మనం అన్నీ చేస్తున్నాం, విశేషం అది. సో ఇప్పుడు మీకు కొన్ని అద్భుతమైన విషయాలు చెప్తాను. ఈ అద్భుతమైన విషయాలు చెప్పిన తర్వాత మనము మీరు చెప్పింది నిజమా కాదా తెలియపోతుంది. ఏంటంటే మనము ఒక చోటు నుండి ఎక్కడో ఉన్న మన వారి హెల్త్ కోసం ప్రార్థిస్తే వారికి చేరుతుంది అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చొని మా తల్లిగారు ఎక్కడో ఒక 1000 మైళ్ళ దూరంలో ఉందనుకున్నాం, ఆవిడ గురించి నేను ప్రార్థించి ఆవిడ యొక్క ఆరోగ్యం బాగుండాలని నేను కోరుకున్నాను అనుకోండి, చేరుతుందా? ఇది ప్రశ్న. అలానే ఒక తల్లి తన కొడుకు గురించో కూతురు గురించో దూరంలో ఉన్న వాళ్ళ గురించి ప్రార్థిస్తే చేరుతుందా? భార్య భర్త గురించి, భర్త భార్య గురించి, అలానే సోదరుడు సోదరి గురించి, సోదరి సోదరుడు గురించి, అలానే బంధువులు బంధువుల గురించి, స్నేహితుడు స్నేహితుడు గురించి ప్రార్థిస్తే అది చేరుతుందా? ఇది విశేషం అన్నమాట. ఈ విషయం గురించి ఇప్పుడు మాట్లాడదాం. మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు కొంతమంది యోగులు ఉంటారు, వాళ్ళకి దివ్య దృష్టి ఉంది అని చెప్తారు. దివ్య దృష్టి అంటే ఏమిటి? ఇది ఇంపార్టెంట్. దివ్యమైన దృష్టి అంటే ఈ దృష్టి కాకుండా దివ్యమైంది, అతీంద్రియమైనది. ఆ దృష్టి ఏమిటది, ఏమై ఉంటుంది అది? అది ఇంపార్టెంట్ మనకి. అదేంటంటే ఈ నేత్రాలతో చూసేది కాదు, కానీ ఇంకొక రకంగా చూసేది. అది ఏమిటది? ఆ దివ్య దృష్టి ఏమిటి? అసలు ఉంటుందా అలాంటిది? పుక్కిటి పురాణమా, వ్యాసుల వారు సంజయుడికి దివ్య దృష్టి ఇచ్చి వెళ్తాడు, నాయన నువ్వు ఆ యుద్ధం జరుగుతోంది, ఆ యుద్ధం జరిగేదంతా నీకు తెలుస్తుంది, నీకు కనిపిస్తుంది, అది నీకు ధృతరాష్ట్ర వారికి చెప్తూ ఉండు అని చెప్పి ఆయన ఇచ్చి వెళ్తాడు. ఈ విషయంలో ఆ సంజయుడు చెప్తాడు ఏం జరిగింది, ఏమిటి, ఇదంతా చెప్తూ ఉంటాడు అన్నమాట. అయితే ఇది నిజమా? మహాభారతంలో ఇలా జరిగింది అని చెప్పడం నిజమా అబద్ధమా? ఒకళ్ళకి దివ్య దృష్టి ఇచ్చి వ్యాసుడు వెళ్ళిపోవడము, ఆ దివ్య దృష్టితో ధృతరాష్ట్రుడికి అన్ని విషయాలు చెప్పడం, యుద్ధంలో ఏమేం జరుగుతుంది, ధృతరాష్ట్రుడు మళ్ళీ ప్రశ్నలు వేయటం, అతను జవాబు చెప్పడం, ఇవన్నీ జరుగుతాయి. సో ఇది ఏమిటి, దివ్య దృష్టి ఏమిటి? అలానే కొంతమంది ఋషులు దివ్య దృష్టితో అంతా చూశాము అని చెప్పి రాసి ఉంటుంది ఎక్కడెక్కడ, కొన్ని స్టోరీలు ఉంటాయి. ఈ విషయము ఎంతవరకు సత్యం, ఇది మనకు కావాలి. అలానే రామాయణంలో రాముడు భరద్వాజ ముని దగ్గరికి వెళ్ళినప్పుడు భరద్వాజ ముని అన్నీ తెలుసుకుంటాడు, దివ్య దృష్టితో తెలుసుకుంటాడు అని ఉంటుందన్నమాట. అలానే అగస్త్యుడు శ్రీరామచంద్రుడికి మన ఆదిత్య హృదయం చెప్పినప్పుడు ఆయన కూడా శ్రీరాముడికి జయం కలగాలని చెప్పి దివ్య దృష్టితో తెలుసుకున్న విషయాన్ని, యుద్ధానికి వెళ్ళాడని చెప్పి ఆయన అక్కడికి రావడం, ఏదో చేపడం, ఇవన్నీ జరిగినాయి. ఇవే కాకుండా ఇప్పుడు వాల్మీకి కూడా దివ్య దృష్టితోనే అన్నీ తెలుసుకున్నాడు, రామాయణం గురించి అంతా తెలుసుకొని, ఆయన రాముడి గురించి అంతా తెలుసుకొని రాశాడు అని రామాయణంలో రాయబడింది. సో ఇలాంటివన్నీ మనం చూస్తే ఏమిటి ఇవన్నీ అని చెప్పి బాబు గోగినేని, కదిరి కృష్ణ, లేకపోతే ఈ అదేంటది జన విజ్ఞాన వేదిక, లేకపోతే ప్రజా సైన్సు రమేషు ఇలాంటి వాళ్ళు వెక్కరించటాలు, వెకిలి వేషాలు వేయటాలు, ఇది సాధ్యం కాదనటాలు జరుగుతోంది. మరి ఇలాంటివన్నీ చెప్తే మరి కొద్దిగా వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది, మనని ఇబ్బంది పెడుతుంటారు. అందులో ఈ మధ్య మన పూరి శంకరాచార్యులు వారు మనకి 4 మఠాలు స్థాపించారు, ఆది శంకరాచార్యులు వారు. ఆ 4 మఠాల్లో ఒక మఠమైన పూరి శంకరాచార్యులు వారు ఒక విషయం చెప్పారు. ఆయన ఏంటంటే ఒక పూల్చోర్ బాబా అని ఉండేవాడు. ఆయన ఒకసారి నది ఒడ్డుకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక బాబా పడుకొని ఉన్నాడు. అతను నిద్ర లేపి, బాబా నువ్వు లే, ఇక్కడ నీకు భజన టైం అయింది, సంధ్యా సమయం అయింది అంటే అతను పట్టించుకోకుండా ఉంటే అతను మళ్ళీ లేపి, ఇదేంటి నేను బాబా అని అందరూ ఎందుకు అంటారు,
నువ్వు మంచిగా భజనలు చేస్తావు, అన్నీ చేస్తావు అని చెప్పి అంటారు. నువ్వు ఇట్లా పడుకుంటే నీకు బాబా పదవిచ్చి ఏంటి, వ్యర్థం కదా అన్నట్టుగా ఏదో అంటాడు. అప్పుడు అతను అతని దగ్గరికి పిలిచి, నా చెవి దగ్గర నీ చెవి పెట్టు, నా చేయి దగ్గర నీ చెవి పెట్టు, నా కాలు దగ్గర నీ చెవి పెట్టు, పెడితే నీకు ఏమి వినిపిస్తుందో చెప్పంటే, అతను ప్రతి చోట చెవి పెట్టినప్పుడు అతనికి రామ్ రామ్ అని వినిపించిందట. ఆ విషయం ఈయన పూరి శంకరాచార్యుల వారు చెప్పారు. ఇదేమిటండి, ఇది చెవి దగ్గర పెడితే, లేకపోతే చెయ్యి దగ్గర కాలు దగ్గర పెడితే రామ్ అని వినిపించడం ఏంటి, ఇవంతా అసహ్యంగా లేవు అని చెప్పి వీళ్ళందరూ ఈ ఎవరైతే నాస్తికులు ఉంటారో వాళ్ళు అంటారు. మరి ఇది నిజమా అబద్ధమా, ఈ విషయమే మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మన పూరి శంకరాచార్య గారు ఏమన్నారో విందాము, ఆ తర్వాత మాట్లాడు. వాళ్ళు బతాయే హమ్కు బహుత్ మాన్తే థే, ఆయుమే బహుత్ బరే థే, నర్మదా కే తట్ పర్ థే, యువావస్థా మే సంత జబ్ థే, తో ఏక్ బాబా జో థా నర్మదా కీ ఓర్ సర్ కర్కే యా పాంవ్ కర్కే సూర్యాస్త్ కే సమయ లేటా హువా థా. ఉన్నోనే కహా యే నయే నయే బాబా థే, ఏ బాబా తు నర్మదా కే తట్ పర్ శామ్ కో సోతా హై, ఉఠ భజన్ క్యో నహీ కర్తా, ఇసిలియే బాబా బనా హై క్యా, డాంటా. ఓ బాబా నే ముస్కురా దియా, కుచ్ నహీ కహా. ఫిర్ దో బార్ కహా, ఫిర్ తీసరీ బార్ కహా, తబ్ బాబా నే కహా, సంకేత్ కియా, సంకేత్ కియా కియా కి తు యహాన్ కాన్ లగా, యహాన్ లగా, యహాన్ లగా, యహాన్ లగా, జహాన్ జహాన్ ఫూల్ చోర్ బాబా నే కాన్ లగాయా, వహీ సే రామ్ రామ్ హమ్కో యే సంస్మరణ్ బతాయా. మొట్టమొదట మనము అసలు చర్మం దగ్గర చెవి పెడితే వినిపిస్తుందా వినిపించదా ఈ విషయం తెలుసుకుందాం. దీనికి ఒక సైంటిఫిక్ పేపరు నేను చూపిస్తాను. అందులో ఏమనుందంటే, శరీరంలో చర్మంలో గొట్టాల రూపంలో చెమట బయటకు వస్తూ ఉంటుంది గొట్టాలలోంచి. ఆ చెమట గొట్టాలలో ఒక లిక్విడ్ లాగా ఉంటుంది. ఆ లిక్విడ్ కండక్టివ్ లిక్విడ్, అంటే వాహకం అన్నమాట. అయితే ఈ గొట్టాల ద్వారా జనరల్గా మనం వాయువు కానీ లేకపోతే ద్రవ పదార్థం కానీ పంపిస్తూ ఉండవచ్చు అన్నమాట. అవి ఒక హెలికల్ షేప్లో ఉన్నాయి. ఆ హెలికల్ షేప్లో ఉన్నవి ఒక యాంటీనా లాగా పనిచేస్తున్నాయి టెరాహర్ట్స్ రీజన్లో. అంటే ఏంటంటే దాని తరంగ దైర్ఘ్యము మిల్లీమీటర్ కంటే తక్కువ ఉంటుందన్నమాట. అటువంటి మిల్లీమీటర్ కంటే తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న తరంగాలు అనేది యాంటీనా లాగా పనిచేసి బయటికి పంపిస్తుంది, లోపల తీసుకుంటుంది. యాంటీనా అంటే ఏమిటండి, ఇప్పుడు మీరు రేడియో యాంటీనా కానీ టీవీ యాంటీనా కానీ ఉంటే కనుక అది రిసీవ్ చేసుకుంటుంది, రిసీవర్ అయితే. అదే ట్రాన్స్మిటర్ అయితే ట్రాన్స్మిట్ చేస్తుంది. దాని పని ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని తీసుకోవడం పంపించడం, అదే దాని పని. సో ఈ చర్మము అలా పనిచేస్తోంది అన్న పేపర్ ఇప్పుడు చూడండి. అది ఫిజికల్ రివ్యూ లెటర్స్ 28 మార్చ్ 2008. హ్యూమన్ స్కిన్ యాజ్ అరేస్ ఆఫ్ హెలికల్ యాంటీనాస్ ఇన్ ద మిల్లీమీటర్ అండ్ సబ్ మిల్లీమీటర్ వేవ్ రేంజ్. అంటే మిల్లీమీటర్ వేవ్ రేంజ్ అంటే తరంగ దైర్ఘ్యము మిల్లీమీటర్లో ఉంటుందన్నమాట, సబ్ మిల్లీమీటర్లో కూడా ఉండొచ్చు. సో ఇక్కడ సైంటిస్టులు పేర్లు ఇచ్చారు, వీళ్ళు ఏమంటున్నారు చూద్దాం. రీసెంట్ స్టడీస్ ఆఫ్ ద మైన్యూట్ మార్ఫాలజీ ఆఫ్ ద స్కిన్ బై ఆప్టికల్ కొహీరెన్స్ టొమోగ్రఫీ షోడ్ దట్ ద స్వెట్ డక్ట్స్ ఇన్ ద హ్యూమన్ స్కిన్ ఆర్ హెలికల్లీ షేప్డ్ ట్యూబ్స్ ఫిల్డ్ విత్ ఎ కండక్టివ్ ఆక్వేస్ సొల్యూషన్. కొంతమందికి భాష అర్థం కాదు, నేను విరమర్చి చెప్తాను. రీసెంట్ స్టడీస్ అంటే రీసెంట్గా రీసెర్చ్ చేసిన దానిలో ఏం కనిపించిందంటే, మైన్యూట్ మార్ఫాలజీ అంటే చాలా క్షుణ్ణంగా పరిశీలించిన ఫార్మేషన్ అనమాట. మార్ఫాలజీ అంటే ఫార్మేషన్ అంటే హ్యూమన్ ఫామ్ కానీ స్ట్రక్చరల్ ఫామ్ కానీ ఏదో ఒక దాన్ని బాగా స్టడీ చేయడం. ఫార్మ్ అంటే ఇప్పుడు బోన్ స్ట్రక్చర్ని స్టడీ చేయడం, స్కిన్ స్ట్రక్చర్ని స్టడీ చేయడము, దీన్ని మార్ఫాలజీ అంటాం అన్నమాట. ఇంకా వర్డ్స్లో కూడా ఉంటుంది అది, మనకి ఇప్పుడు అది అనవసరం కాబట్టి. సో క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆఫ్ ద స్కిన్, స్కిన్ యొక్క మార్ఫాలజీ, స్కిన్ యొక్క ఫార్మేషన్ ఏంటని తెలుసుకుంటే, బై ఆప్టికల్ కోహెరెన్స్ టొమోగ్రఫీ. ఎలా తెలుసుకున్నారు, ఆప్టికల్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా, కోహీరెన్స్ అంటే ఏంటంటే కన్సిస్టెంట్గా తెలుసుకున్నారు. దేని ద్వారా, టొమోగ్రఫీ. టొమోగ్రఫీ అంటే క్రాస్ సెక్షన్ స్ట్రక్చర్ అన్నమాట. అంటే మీరు ఒక వస్తువుని కోసారనుకోండి, అప్పుడు కోసినప్పుడు దాని ఏ భాగం కనిపిస్తుందో ఆ భాగాన్ని క్రాస్ సెక్షన్ అంటాం అన్నమాట. మీరు ఏం చేయొచ్చు అంటే ఒక ట్యూబ్ తీసుకొని దాన్ని అడ్డంగా పెట్టి కోయండి. దాన్ని కోస్తే అప్పుడు మీకు ఒక సర్కిల్ ఫార్మేషన్ కనిపిస్తుంది అన్నమాట. అది ఒక కొమ్మను తీసుకొని నరికారనుకోండి, నరికినప్పుడు ఆ కొమ్మ భాగం క్రాస్ సెక్షన్ అవుతుంది అన్నమాట. సో దాన్ని టొమోగ్రఫీ అంటారు. అలాంటి దాన్ని ఎక్స్రేస్ ద్వారా తెలుసుకుంటాం.
షోడ్ దట్ ద స్వెట్ డక్ట్స్, అంటే ఈ చెమట గ్రంథులు ఏవైతే ఉన్నాయో, గ్రంథులు అనొచ్చలేదో మరి, చెమట డక్ట్స్, డక్ట్స్ అంటే ట్యూబుల్ లాగా ఉంటాయి అన్నమాట, చెమటని మోసుకెళ్ళే ట్యూబులు అనమాట. ఇన్ ద హ్యూమన్ స్కిన్ ఆర్ హెలికలీ షేప్ ట్యూబ్స్, అంటే అవి ఎలా ఉన్నాయంటే హెలికల్ షేప్లో ఉన్నాయి. అంటే స్ప్రింగ్ ఎప్పుడైనా చూసుంటారు మీరు, బాల్ పెన్లో ఉంటుందండి స్ప్రింగ్, అలాంటి షేప్లో ఉన్నాయి ఆ ట్యూబ్స్ అన్నీ. ఫిల్డ్ విత్ అన్ కండక్టివ్ ఆక్వస్ సొల్యూషన్, అంటే ఆ ట్యూబ్లు ఎలా ఫిల్ అయి ఉన్నాయంటే ఒక లిక్విడ్తో ఫిల్ అయి ఉన్నాయి. ఆ లిక్విడ్ కండక్టివ్ నేచర్ ఉంది, కండక్టివ్ అంటే ఎలక్ట్రికల్ కండక్షన్ కానీ హీట్ కండక్షన్ కానీ ఇలాంటి వాటిని కండక్షన్ అనమాట. ఏ కంప్యూటర్ సిమ్యులేషన్, అంటే కంప్యూటర్లో ఈ డీటెయిల్స్ అన్నీ పెట్టి దాన్ని స్టిమ్యులేట్ చేశారు, అంటే దాన్ని అలా ఒక గ్రంథి ఎలా బిహేవ్ చేస్తుందో అలా బిహేవ్ చేసేటట్టుగా కంప్యూటర్ ప్రోగ్రామ్ రాస్తే అప్పుడు వాళ్ళకి ఏం కనిపించిందంటే, ఆఫ్ దీస్ స్ట్రక్చర్స్ ఇన్ మిల్లీమీటర్ అండ్ సబ్మీటర్ వేవ్ బ్యాండ్ షో దట్ ద హ్యూమన్ స్కిన్ ఫంక్షన్స్ యాజ్ అన్ ఎరే ఆఫ్ లో క్యూ హెలికల్ యాంటినాస్, అంటే హెలికల్ యాంటినా లాగా పనిచేసింది. యాంటినా అంటే ఏమిటి, ఏదన్నా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని ట్రాన్స్మిట్ చేయడం కానీ రిసీవ్ చేయడం కానీ చేసుకుంటుంది అనమాట. సో హ్యూమన్ స్కిన్కి ఆ ప్రాపర్టీ ఉంది అని వాళ్ళు తెలుసుకున్నారు. సో ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ ఈజ్ ప్రెజెంటెడ్ దట్ ద స్పెక్ట్రల్ రెస్పాన్స్ ఇన్ ద సబ్ టెర్రాహర్ట్స్ రీజియన్, టెర్రాహర్ట్స్ అంటే 10^12 ఫ్రీక్వెన్సీ అదనమాట, అంటే మీరు వేవ్ లెంత్ కింద మారిస్తే మీకు మిల్లీమీటర్లో వస్తుంది అనమాట. ఈజ్ గవర్న్డ్ బై ద లెవెల్ ఆఫ్ యాక్టివిటీ ఆఫ్ ద పర్స్పిరేషన్, పర్స్పిరేషన్ అంటే చెమట పట్టే యాక్టివిటీని బట్టి అది ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో కోరిలేటెడ్ టు ఫిజియలాజికల్ స్ట్రెస్, ఫిజియలాజికల్ స్ట్రెస్ అంటే బాడీ స్ట్రెస్ అనమాట. సో ఆ ఫిజికల్ ఫామ్ యొక్క స్ట్రెస్ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఏంటంటే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ లేకపోతే మెంటల్ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కానీ, అంటే సైకలాజికల్ స్ట్రెస్ ఫీల్ అయితే కూడా ఫిజియలాజికల్ స్ట్రెస్ కనిపిస్తుంది. సో అట్లనే బాడీ ఎక్సర్సైజ్ చేస్తే కూడా కనిపిస్తుంది. సో ఈ రెండింటి మీద కూడా ఆధారపడి ఉంది ఆ హెలికల్ యాంటినా అని చెప్పి చెప్పుకొస్తున్నారు. యాజ్ మేనిఫెస్టేటెడ్ బై పల్స్ రేట్ అండ్ సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్, మీరు ఏదన్నా భయమైన విషయాన్ని తలుచుకున్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ మీ బ్రెయిన్ భయానికి గురైందనుకోండి, మీ గుండె రేటు కొట్టుకోవడం ఎక్కువ అవుతుందన్నమాట. లేకపోతే ఏదైనా ఆశ్చర్యకరమైన విషయం కానీ లేకపోతే ఆనందకరమైన విషయం కానీ వచ్చినప్పుడు గుండె కొట్టుకునే విధానము తర్వాత బ్లడ్ ప్రెషరు చేంజ్ అవుతాయి. సో ఈ దీంతో కూడా ఇది ముడిపడి ఉంది. అంటే మనం ఓవరాల్గా తెలుసుకున్నది ఏంటంటే, ఒక మానవుడి యొక్క చర్మములో ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ని రిసీవ్ చేసుకోవడానికి పంపించడానికి ఒక అవకాశం ఉంది. సో అది ఏ రేంజ్లో ఉంది, మిల్లీమీటర్ రేంజ్లో, సబ్ మిల్లీమీటర్ రేంజ్లో ఆ వేవ్ లెంత్ ఉండాలి, అది పనికొస్తుంది అని వీళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇదండి, కాబట్టి చర్మం ద్వారా ట్రాన్స్మిషన్ ఆఫ్ సిగ్నల్, రిసీవింగ్ ఆఫ్ సిగ్నల్ పాసిబుల్ అని తెలుస్తుంది. చూశారు కదండి. సో ఇప్పుడు మన పూరి శంకరాచార్య గారు చెప్పిన మాట వాస్తవమేమో అనుకోవాలి. ఎలా అయితే చెవి ఇక్కడ పెట్టినా ఇక్కడ పెట్టినా ఇక్కడ పెట్టినా వేరే వ్యక్తి వచ్చి పెడితే ఆ జ్ఞాని ఎవరైతే యోగి ఉన్నాడో, అట్లా పడుకొని ఉన్నాడో ఒక బాబా, అతని దగ్గర ఇలా పెడితే కనుక ఎక్కడైనా సరే రామ్ అని వినిపిస్తోంది. అంటే అతను మనసులో తను ఏమనుకుంటున్నాడో ఆ జపం చేస్తున్నాడో అది శరీరం అంతా వ్యాపిస్తోందనమాట. వ్యాపించి ఆ శరీరంలో ప్రతి అణువు కూడా రామ్ 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 అన్న శబ్దాన్ని ప్రసారం చేస్తోంది. సో అందుకనే ఆ యోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి చాలా ప్రశాంతత వస్తూ ఉంటుంది అనమాట. సో వాళ్ళు శాంతి కోసము, ప్రపంచ శాంతి కోసం పాటుపడుతూ ఉంటారు. సో అటువంటి యోగులు. కాబట్టి మనకి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, అవును ఇది వాస్తవం, సాధ్యమే. అయితే మనకి ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. అదేంటంటే, మరి యాంటెనాలు అన్నారు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ పంపిస్తుంది అన్నారు, ఇప్పుడు శబ్ద తరంగాలు వేరు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వేరు కదండి. నిజమే, అవి వేరు, కానీ పంపించేది అయితే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారానే పంపిస్తున్నాం మనం. ఏదన్నా సరే మనం రేడియో స్టేషన్లో మాట్లాడినప్పుడు ఆ మాటల్ని మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్తో కలిపి, శబ్ద తరంగాలని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్తో కలిపి దాన్ని మనము ట్రాన్స్మిట్ చేస్తాం అన్నమాట. ఆ ట్రాన్స్మిట్ చేసింది ఇంకో రిసీవర్ తీసుకొని దాన్ని ఫిల్టర్ చేసి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ఫిల్టర్ చేసి శబ్ద తరంగాలను మాత్రమే తీసుకుంటుంది అన్నమాట. ఎలా అయితే మన చెవిలో శబ్ద తరంగాలు పడినప్పుడు అక్కడ లోపల ఉన్న పరికరాలు వాటిని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లాగా మార్చి, అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద మార్చి బ్రెయిన్కి అందిస్తాయి. బ్రెయిన్లో అది ప్రాసెసింగ్ జరుగుతుంది అన్నమాట. సో అలానే ఈ చర్మం కూడా, అంటే చర్మం ఒకటే కాదు, శరీరం అంతా కూడా, ఒక యోగి యొక్క శరీరం అంతా కూడా ఓంకారం ఉచ్చరిస్తే ఓం అని
ఏది ఉచ్చరిస్తే అది ఆ బాడీ అంతా వెళ్తుంది. అది జపతపాలు బాగా పీక్ చేరినప్పుడు. మనం జనరల్గా మనము భజనలు చేస్తూ గట్టిగా మాట్లాడతాం, తర్వాత నోట్లో మాట్లాడుకోవాలి, తర్వాత మన కంఠం దాకా వెళ్ళాలి, తర్వాత హృదయంలో పెట్టాలి, తర్వాత నాభి దాకా వెళ్ళాలి. ఇలా మనము మనసు ద్వారా జపిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, నాభిలోకి ఎప్పుడైతే మనసు జపిస్తున్నామో ఈ శరీరం అంతా కూడా ఆ వైబ్రేషన్స్ పాకుతాయి అన్నమాట. సో అప్పుడు ప్రతి గ్రంథి నుంచి కూడా, ప్రతి చర్మ అణువు నుంచి కూడా మనకి ఆ శబ్దాలు వినిపించే శక్తి ఉంటుంది అదనమాట. అలా అది నంబర్ వన్. ఇప్పుడు నంబర్ టూ, బాగానే ఉందండి, ఆ యోగి పడుకున్నాడు, ఆయన ఓం అంటున్నాడు, రామ్ అంటున్నాడు, ఆయన వరకు బాగానే ఉంది, కానీ శబ్ద తరంగాల్ని గ్రహించే శక్తి ఎదుటివాడికి ఉండాలి కదా. అతను చెవి పెట్టినప్పుడు శబ్ద తరంగాలే కదా గ్రహించేది, మరి అదెట్లా సాధ్యపడింది అని ప్రశ్న ఉదయిస్తుంది అన్నమాట. ఇప్పుడు దానికి మనము ఇంకొక విషయం మాట్లాడుకున్నాం. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు అప్పుడు వ్యాస మహర్షి దివ్య దృష్టిచ్చి వెళ్ళాడు, అది ధృతరాష్ట్రుడికి వేరే ఆయన కూర్చొని చెప్తున్నాడు యుద్ధం ఏం జరిగిందో అని మాట్లాడాం మనం. సో ఈ దివ్య దృష్టి అసలు సాధ్యమా కాదా, ఈ దివ్య దృష్టి అంటే ఏమిటి అనేది ఇంపార్టెంట్. శిరోముఖం సర్వత్ర శృతిమల్ లోకే సర్వమావృత్తి తిష్టతి, గీతాకీర్తి రమ్య అధ్యాయ అనుసార్ భగవాన్ ఆర్ ఉన్కి అభివ్యక్తి జితని దేవశక్తి హ ఉన్కి జహా కోయి ప్రార్థనా కర్తా హై బినా వాణీ కా ఆలంబన్ లేకర్ కే భీ, మతలబ్ వైఖరి వాక్ కా ఆలంబన్ లియే బినా భీ హృదయ సే భీ కోయి ప్రార్థనా కర్తా హై తో అంతర్యామీ, క్యోంకి జితనే దేవీ దేవతా హై ఉపనిషదో నే కహా హై కి హృదయ మే సబ్ కా స్థాన హై, వ్యాపక హై తో హమారే హృదయ మే భీ ఉన్కా స్థాన హై, తో దేవీ దేవతా ముఖ ఖోల్ కర్ అగర్ కోయి ప్రార్థనా నా కరే మధ్యమా వాక్ సే పశ్యంతి వాక్ సే హీ ప్రార్థనా కర్ లే తో భీ దేవీ దేవతా ఉస్ ప్రార్థనా కో సున్ లేతే హై, వో అంతర్యామీ హోతే హై, దేవతా కా స్వరూప్ బహుత్ దివ్య హోతా హై, వ్యాపక హోతా హై, పృథ్వీ కే దేవతా జల్ కే దేవతా తేజ్ కే దేవతా వాయు కే దేవతా ఆకాశ కే దేవతా యహీ తో పంచ దేవ హై, ఫిర్ అంత మే మాయా కే నియామక పరమ దేవ్ కా నామ పరమాత్మా హై, దివ్య శక్తి సంపన్న దేవతా హోతే హై, ఉన్కా కోయి వైఖరి వాక్ సే స్తవన్ కరే యా ఉన్కీ కోయి వైఖరి వాణీ సే బోల్కర్ స్తుతి కరే తో మన్ హీ మన్ స్తుతి కరే తో దేవతా సున్ లేతే హై. బహుత్ బఢియా కహా కబీరదాస్ నే, చీటీ కే పగ నూపుర వాజే వో భీ సాహిబ్ సున్తా హై, ఛోటీ సీ పిపీలి కా చీటీ ఉస్కే పావ్ కితనే ఛోటే ఉస్మే ఘుంఘరూ బాంధే కైసే ఘుంఘరూ హోగీ, నాచ్ కర్నే వాలే ఘుంఘరూ బాంధతే నా, పహలే మాతాయే ఘుంఘరూ బాంధతీ తీ పాయల్ ఘుంఘరూ, లేకిన్ చీటీ కే పావ్ మే ఘుంఘరూ బాంధనే కే లియే కితనీ బారీక్ ఘుంఘరూ హోగీ, వో ఆప్ ఇంజనీర్ హై వహీ ఆప్ హీ బనా సక్తే హై. తో కబీరదాస్ నే కహా, చీటీ కే పగ ఘుంఘరూ బాజే సో భీ సాహిబ్ సున్తా హై, వో భీ దేవీ దేవతా భగవాన్ సున్ లేతే హై, ఇస్లియే భగవాన్ అవశ్య సున్తే హై, లేకిన్ భగవాన్ విష్ణు నే గ్రహణ భీ కర్ లియా, దేవగురు బృహస్పతి సే భూల్ హుయీ, మహాభారత్ మే పఢనే యోగ్య హై, ఉన్హోనే కహా అచ్చా హమ్నే ఆచార్యత్వ కా కామ్ కియా, భగవాన్ విష్ణు కే నిమిత్త ఆహుతి దీ హమే దర్శన్ క్యో నహీ దియా, లో హమ్ యజ్ఞ కర్నా కరానా ఛోడ్ దేతే. తో ఋషియో నే సమ్జాయా, పాగల్పన్ కా పరిచయ మత్ దీజియే, భగవాన్ విష్ణు నే విధివత్ జో ఆప్కే ఆచార్యత్వ మే ఉన్కే నిమిత్త ఆహుతి దీ గయీ ఉస్కా గ్రహణ తో కియా, లేకిన్ ఉస్కే లియే బహుత్ దివ్య దృష్టి తపస్యా కీ పూంజీ చాహియే కీ ఉన్కా దర్శన్ భీ హో జాయే. అంత మే ఋషియో నే సమ్జాయా, నాస్తికతా కా పరిచయ మత్ దీజియే, తో జబ్ దేవగురు బృహస్పతి మే భీ వో క్షమతా నహీ థీ, హమారీ ఆప్కీ బాత్ నహీ, దేవగురు మే భీ వో క్షమతా నహీ థీ కీ భగవాన్ నే జో ఆహుతి గ్రహణ కీ వో జిస్ దివ్య రూప్ సే ఉస్కో దేఖ్ సక్తే. ఇప్పుడు సైంటిస్టులు కొత్తగా కనుక్కున్నది ఏంటంటే, మన మెదడు లోపల న్యూరాన్స్ అనే ఉంటాయి. ఆ న్యూరాన్స్ బయోఫోటాన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఫోటాన్ అంటే ఒక కాంతి పార్టికల్ అన్నమాట.
సో ఆ కాంతి పార్టికల్ ఏదైతే ఉంటుందో ఆ కాంతి పార్టికల్ని మన మెదడు ప్రొడ్యూస్ చేస్తుంది. సో అందుకని వాటిని బయోఫోటాన్స్ అన్నారు. అది కనుక్కున్నారు ఇప్పుడు రీసెంట్గా. అయితే ఈ బయోఫోటాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, బాగానే ఉంది. వాళ్ళకు వచ్చిన డౌట్ ఏంటంటే బయోఫోటాన్స్ ఎందుకు ప్రొడ్యూస్ చేస్తోంది, అంటే బయోఫోటాన్స్ ద్వారా కమ్యూనికేషన్ జరుగుతోందా అన్న ప్రశ్న ఉదయించింది వాళ్ళకి. కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, నేను ఇట్లా కూర్చొని జపం చేస్తున్నాను మనసులోనే కదలకుండా, అప్పుడు నా మెదడులో బయోఫోటాన్స్ ప్రొడ్యూస్ అయినవి ఏం చేస్తున్నాయి అన్న ప్రశ్న ఉదయించింది అనుకోండి. దానికి సమాధానం వాళ్ళే చెప్పుకున్నారు. ఏమనంటే ఈ బయోఫోటాన్స్ కాంతి కాబట్టి కాంతి కాంతితో ఇంటరాక్ట్ అవుతోంది, ఇంటరాక్ట్ అవుతోంది కాబట్టి ఏదో జరుగుతోంది. అంటే మన కాన్షియస్నెస్, మన చైతన్యం, మన బాడీలో ఉన్న చైతన్యము ఏదో జరుగుతోంది అని వాళ్ళు చెప్తున్నారు. అదేంటో వినండి ఇప్పుడు. ఆర్ దేర్ ఆప్టికల్ కమ్యూనికేషన్ ఛానల్స్ ఇన్ ద బ్రెయిన్ అని క్వశ్చన్ మార్క్ వేసి ఈ సైంటిస్టులు అంతా కొంత రీసెర్చ్ వర్క్ చేశారు. ఏమంటున్నారంటే బ్రెయిన్ లోపల ఆప్టికల్ కమ్యూనికేషన్ ఛానల్స్, కమ్యూనికేషన్ ఛానల్ బ్రెయిన్లో ఆప్టికల్ యాక్టివిటీతో ముడిపడి ఉందా అన్న ప్రశ్న అనమాట. ఆప్టికల్ అంటే లైట్ ప్రొడ్యూసింగ్ అనమాట, లైట్కి సంబంధించింది, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సంబంధించింది. అసలు చూద్దాం ఏమంటున్నారు వీళ్ళు. వాళ్ళు యాబ్స్ట్రాక్ట్లో ఏం రాసుకున్నారంటే డిస్పైట్ గ్రేట్ ప్రోగ్రెస్ ఇన్ న్యూరోసైన్స్ దెర్ ఆర్ స్టిల్ ఫండమెంటల్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అబౌట్ ద బ్రెయిన్ ఇంక్లూడింగ్ ద ఆరిజిన్ ఆఫ్ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ అండ్ కాన్షియస్నెస్. వాళ్ళు ఏమంటారంటే న్యూరోసైన్స్ చాలా డెవలప్ అయింది కానీ ఇంకా కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవేంటంటే కాన్షియస్నెస్ గురించి, అంటే చైతన్యం గురించి. సమ్ ఆన్సర్స్ మైట్ రిలే ఆన్ న్యూ ఫిజికల్ మెకానిజమ్స్, అంటే కొన్ని న్యూ మెకానిజమ్స్ కనుక్కున్నారు వాటి మీద ఆన్సర్స్ దొరకచ్చు అని అంటున్నారు. గివెన్ దట్ బయోఫోటాన్స్ హ్యావ్ బీన్ డిస్కవర్డ్ ఇన్ ద బ్రెయిన్, బయోఫోటాన్స్ అంటే బయో అంటే బయాలజికల్కి సంబంధించింది, అంటే మన హ్యూమన్ బాడీకి కానీ ఏదన్నా సరే లివింగ్ ఆర్గనైజింగ్ సంబంధించింది ఫోటాన్స్ అనమాట. అంటే ఫోటాన్స్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో ఇప్పుడు అవి ప్రొడ్యూస్ చేస్తుంది, బ్రెయిన్లో ప్రొడ్యూస్ అవుతున్నాయి, హ్యావ్ బీన్ డిస్కవర్డ్ ఇన్ ద బ్రెయిన్, బ్రెయిన్లో అవి ప్రొడ్యూస్ అవుతున్నాయని తెలుస్తోంది. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు ఎక్స్ప్లోర్ ఇఫ్ న్యూరాన్స్ ఆర్ యూజ్ ఫోటానిక్ కమ్యూనికేషన్ ఇన్ ఎడిషన్ టు వెల్ స్టడీడ్ ఎలక్ట్రోకెమికల్ సిగ్నల్స్. ఈ బ్రెయిన్ ఈ బయోఫోటాన్స్ని ఉపయోగించి కమ్యూనికేషన్ చేస్తోందా అని వాళ్ళకి అనుమానం వచ్చిందనమాట. సచ్ ఫోటానిక్ కమ్యూనికేషన్ ఇన్ ద బ్రెయిన్ వుడ్ రిక్వైర్ వేవ్ గైడ్స్. అసలు అలాంటివి కమ్యూనికేట్ చేయాలి అంటే వేవ్ గైడ్స్ కావాలి. వేవ్ గైడ్స్ అంటే మీరు ఎక్కడన్నా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ట్రాన్స్మిషన్ చేసే చోట చూస్తే వేవ్ గైడ్స్ ఉంటాయి, అంటే ఒక గొట్టాల్లాగా ఉండి వాటిల్లోంచి వేవ్స్ పంపిస్తారనమాట. హియర్ ఆర్ రివ్యూ రీసెంట్ వర్క్ అని చెప్పి, హియర్ వి రివ్యూ రీసెంట్ వర్క్ అని చెప్పి ఒక పేర్లు ఇచ్చి, సజెస్టింగ్ దట్ మైలినేటెడ్ ఎగ్జాన్స్ కుడ్ సర్వ్ ఎస్ ఫోటానిక్ వేవ్ గైడ్స్. మైలిన్ షీత్ అని ఒకటి బ్రెయిన్లో ఉంటుంది, అది ఆ నర్వ్స్ చుట్టూ ఉంటే కవర్ చేస్తోంది, అవి ఫోటానిక్ వేవ్ గైడ్స్లో పనికి వస్తుందేమో అని ప్రశ్నిస్తున్నారన్నమాట. ద లైట్ ట్రాన్స్మిషన్ ఇన్ ద మైలినేటెడ్ ఎగ్జాన్ వాజ్ మోడల్డ్ టేకింగ్ టు అకౌంట్ ఇట్స్ రియలిస్టిక్ ఇన్పర్ఫెక్షన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ వర్ ప్రపోజ్డ్ బోత్ ఇన్ వివో అండ్ విట్రో టు టెస్ట్ దిస్ హైపోథెసిస్. ఏం చేశారంటే వీళ్ళు ఈ మోడల్ని ఒక మోడల్ డిజైన్ చేశారు కంప్యూటర్లో, దాన్ని సిమ్యులేట్ చేశారు. అంటే సిమ్యులేషన్ అంటే దాని బ్రెయిన్లో ఎట్లయితే ఆ వేవ్ గైడ్ పనికి వస్తుందో, మైలినేటెడ్ షీట్ ఎగ్జాన్ ఎట్లా పనిచేస్తుందో అలానే ఇక్కడ పెట్టారు. దానికి ఉన్న డిఫెక్ట్స్ అన్నీ కూడా దీనికి పెట్టి కంప్యూటర్ ప్రోగ్రామ్ తయారు చేసి అండ్ ఎక్స్పెరిమెంట్స్ వర్ ప్రపోజ్డ్ అంటే సూచించారు. దేనిలో? ఇన్ వివో అండ్ విట్రో. ఈ వివో విట్రో అంటే ఏంటంటే వైవో అనొచ్చు దీని మరి. అయితే ఈ వైవో అంటే లివింగ్ ఆర్గానిజమ్స్లో, విట్రో అంటే టెస్ట్ ట్యూబ్స్లో అనమాట. టు టెస్ట్ దిస్ హైపోథిసిస్ పొటెన్షియల్ ఇంప్లిఫికేషన్స్ ఫర్ క్వాంటమ్ బయాలజీ ఆర్ డిస్కస్డ్. అబ్బా, ఇప్పుడు క్వాంటమ్ బయాలజీకి వస్తున్నారు వాళ్ళు, అంటే క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్ ఎట్లయితే ఉందో దానికి సంబంధించి క్వాంటమ్ బయాలజీ కూడా డిస్కస్ చేయొచ్చు అని చెప్పుకొస్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళ ఉద్దేశంలో బయోఫోటాన్స్ ద్వారా కమ్యూనికేషన్ పాసిబిలిటీస్ని వీళ్ళు రీసెర్చ్ చేశారు. కాన్షియస్నెస్. సైంటిస్ట్ డిస్కవర్ బయోఫోటాన్స్ ఇన్ ద బ్రెయిన్ దట్ కుడ్ హింట్ అవర్ కాన్షియస్నెస్ ఈజ్ డైరెక్ట్లీ లింక్ టు లైట్. సైంటిస్టులు ఏమంటున్నారంటే బయోఫోటాన్స్ని అయితే కనుక్కున్నాం మన బ్రెయిన్లో, అంటే బ్రెయిన్లోంచి లైట్ రేస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, బయోఫోటాన్స్ అంటాం వాటిని. దట్ కుడ్ హింట్ అవర్ కాన్షియస్నెస్ ఈజ్ డైరెక్ట్లీ లింక్ టు లైట్. కాన్షియస్నెస్ అంటే చైతన్యం అనమాట. మన చైతన్యం అంటే మనము అని ఏదైతే అంటున్నామో, ఈ బాడీ కాకుండా మనము అన్నది ఏదైతే చైతన్యం ఉందో ఆ చైతన్యము ఈ లైట్కి డైరెక్ట్గా సంబంధం ఉంది
అని సైంటిస్టులు ఇప్పుడు అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇగో బుద్ధుడు చుట్టూ ఉన్న లైట్ ఇట్లా మనం ఎందుకు రిప్రజెంట్ చేస్తామంటే వాళ్ళలోంచి వచ్చే బయోఫోటాన్స్ యొక్క కాంతి ఎక్కువగా, తేజం ఎక్కువగా ఉంది అంటే అలాంటి వాళ్ళకి తేజం ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఇంకా ఏమంటున్నారు చూద్దాం. In fact, scientists have discovered the presence of biophotons in the brain that suggests there could be a relationship between these biophotons and consciousness. వాళ్ళ అనుమానం ఏంటంటే ఈ బయోఫోటాన్స్కి మళ్ళీ ఈ చైతన్యానికి సంబంధం ఉంది అని వాళ్ళు ఒక నిర్ధారణకు వస్తున్నారు. రిఫ్లెక్ట్ ఆన్ డస్ కాన్షియస్నెస్ ఆరిజినేట్ ఫ్రమ్ ఇన్సైడ్ ద బ్రెయిన్ యాజ్ మోడర్న్ సైన్స్ బిలీవ్స్. అంటే ఇప్పటిదాకా మోడర్న్ సైన్స్ ఏమంటుందంటే మనిషి అన్నవాడు ఏంటంటే కెమికల్ రియాక్షన్, కెమికల్స్తో ఏర్పడ్డవాడు, అతని బ్రెయిన్లో ఉంటుంది మొత్తము అని అంటున్నారు. కానీ ఇప్పుడు అది క్వశ్చన్ మార్క్ కింద మారింది. ఆర్ డస్ ఆరిజినేట్ అవుట్ సైడ్ ద బ్రెయిన్, బ్రెయిన్ బయట ఏమైనా ఆరిజినేట్ అవుతుందా, అక్కడి నుంచి పుడుతుందా కాన్షియస్నెస్? మీనింగ్ వి ఆర్ నాట్ సింప్లీ ఎ బ్రెయిన్ ఇన్ ఎ మీట్ షూట్ బట్ సంథింగ్ సచ్ గ్రేటర్, మచ్ గ్రేటర్. అంటే వాళ్ళు ఏమంటారంటే అసలు ఈ మాంసం ముద్ద కాదు అసలు మనము అంటే, కానీ సంథింగ్ బిగ్గర్ అని వాళ్ళు ఖచ్చితంగా ఒక నమ్మకానికి వస్తున్నారు. సో సైంటిస్ట్ ఫౌండ్ దట్ న్యూరాన్స్ ఇన్ మెమాలియన్ బ్రెయిన్స్ వర్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఫోటాన్స్ ఆఫ్ లైట్ ఆర్ బయోఫోటాన్స్. మన బ్రెయిన్లో బయోఫోటాన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఈవెన్ మోర్ ఎగ్జైటింగ్, దే క్లెయిమ్ దట్ ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఆప్టికల్ కమ్యూనికేషన్ హ్యాపనింగ్ ద బయోఫోటాన్స్ అవర్ బ్రెయిన్స్ ప్రొడ్యూస్ మైట్ బి ఎఫెక్టెడ్ బై క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. అసలు మనకి క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే తెలవాలి. అంటే నేను సింపుల్గా చెప్తాను, చాలా పెద్ద విషయం ఇది, కానీ సింపుల్గా చెప్పాలంటే ఒక ఒక లైట్ వేవ్ ఉందనుకో, ఫోటాన్ ఉందనుకోండి, ఇంకొక ఫోటాన్ సుదూరంలో ఉన్న ఫోటాన్తో కమ్యూనికేట్ చేయగలుగుతుంది ఇన్స్టాంటేనియస్గా. అంటే అక్కడ సుదూరంలో ఉన్న ఒక ఫోటాన్లో ఏదైనా మార్పు జరిగినా, అక్కడ విశేషాలు ఏమున్నా ఇక్కడ ఈ ఫోటాను గ్రహించగలుగుతుంది. అలానే ఇక్కడున్న ఫోటాను, ఇక్కడున్న విశేషాలని అక్కడున్న దూరంలో ఉన్న ఫోటానికి పంపించగలుగుతుంది అనమాట. అంటే ఇది క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటారనమాట. సో దీనికి బయోఫోటాన్స్ ఆఫ్ బ్రెయిన్, మన బ్రెయిన్లో ప్రొడ్యూస్ అయ్యే బయోఫోటాన్స్ బయట ప్రపంచంలో ఇంకొక బయోఫోటాన్తో కమ్యూనికేట్ అవ్వచ్చు ఏమో. మీనింగ్ దట్ దెర్ కెన్ బి స్ట్రాంగ్ లింక్ బిట్వీన్ దీస్ ఫోటాన్స్. అంటే ఒక తల్లి బిడ్డ సెపరేట్గా ఉన్నారనుకోండి, బిడ్డకైనా అయినప్పుడు తల్లికి వెంటనే తెలుస్తూ ఉంటుంది అనమాట. అంటే కొన్నిసార్లు బాగా తెలుస్తుంది, కొన్నిసార్లు వీక్గా తెలుస్తుంది. మొత్తానికి దీని క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనొచ్చేమో అని సైంటిస్టులు అనుమానిస్తున్నారు. మీనింగ్ దట్ దెర్ కెన్ బి స్ట్రాంగ్ లింక్ బిట్వీన్ దీస్ ఫోటాన్స్ అవర్ కాన్షియస్నెస్ అండ్ పాసిబిలీ వాట్ మే కల్చర్స్ అండ్ రిలీజియన్స్ రిఫర్ టు ఎ స్పిరిట్ అని వాళ్ళ యొక్క ఉద్దేశం అనమాట. అంటే దీని బట్ట అర్థం ఏమైందంటే మన బాడీలో బ్రెయిన్లో బయోఫోటాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ బయోఫోటాన్స్ ప్రొడ్యూస్ అయితే వాటి ద్వారా వేరే మనిషిలో ఉన్న బయోఫోటాన్స్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వచ్చు. అలానే యోగి అన్నవాడు తను ఒక చోట కూర్చొని ప్రపంచంలో జరుగుతున్న విశేషాలని తెలుసుకోగలుగుతాడు, దాన్నే దివ్య దృష్టి అని మన పూర్వీకులు అన్నారు. విన్నారు కదండి. కాబట్టి యోగులు దివ్య దృష్టి అంటే ఏంటంటే వాళ్ళు వాళ్ళ మెదడులో బయోఫోటాన్స్ ద్వారా ఇంకా ఎక్కడో ఉన్న ఇంకో బయోఫోటాన్ ద్వారా ఇంటరాక్షన్ జరిగి అక్కడ ఏం జరుగుతుంది అన్న విషయాలన్నీ తెలుసుకోగలుగుతారు అన్నమాట. తెలుసుకొని వాళ్ళు గ్రహించి ఇతరులకు కూడా చెప్పగలుగుతారు. సో ఇలా బయోఫోటాన్తో క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ జరుగుతుంది. సో ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, అది చాలా వాస్ట్ సబ్జెక్టు. మనం ప్రస్తుతం మనం అర్థం చేసుకున్న దాని ఏంటంటే ఒక ఫోటాను ఇంకో ఫోటాను ఇంటరాక్ట్ అవుతాయి ఎంత దూరంలో ఉన్నా సరే, యూనివర్స్కి ఇక్కడ నుంచి యూనివర్స్ ఆ ఇంకో ఎండ్లో ఉన్న ఫోటాన్తో కూడా ఇంటరాక్ట్ అవుతుంది. అయినప్పుడు ఇక్కడ విశేషాలు దానికి, అక్కడ విశేషాలు దీనికి చేరగలుగుతాయి అనమాట. సో దీన్ని క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటారు. సో ఇది జరుగుతోంది అని సైంటిస్టులు ఊహిస్తున్నారు, తప్పకుండా నమ్ముతున్నారు. అంటే మనకి భగవంతుడు కావాలి, భగవంతుడు చూడాలి, భగవంతుడు మాట్లాడాలి అనుకుంటే ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ చేయాలి. అదే యోగులు చేస్తారు. యోగము అంటే కలవటం, యోగటం యోగము అంటే ఒకదాంతో ఒకటి కలవటాన్ని యోగము అంటారన్నమాట. సో ఈ యోగము ఏమిటి అంటే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ మెదడు నుంచి మెదడుకి. సో ఆయన లోపల ఉన్న ఫోటాన్ ఒకటి ఈ యూనివర్స్లో ఉన్న శక్తి, పరమాత్మ శక్తితో ఐక్యం అవుదాని ప్రయత్నం చేస్తాం. అప్పుడు అహం బ్రహ్మాస్మి అంటాడన్నమాట యోగి.
అంటే నేను బ్రహ్మమునై తిని, ఎందుకంటే ఆయనలో ఉన్న బయోఫోటాను ఆ యూనివర్స్లో ఉన్న పరమాత్ముడితో కలిసి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని చెప్పి ఆనందంతో అరుస్తాడనమాట. సో ఇంకా అతనికి ఇంకా తెలియదు అనమాట, ఇంకా ఆ మమేకం అయిపోతూ ఉంటాడు. అలాంటి యోగులు సమాధిలో ఉన్నట్టు లెక్క. వాళ్ళు యువతలకు వచ్చి యుద్ధం చేయండి ఇవి చేయండి అని చెప్పరు, చెప్పలేరు, ఎందుకంటే ఆనందంలో ఉండిపోతారు వాళ్ళు. సో కొంతమంది యోగులు ఆనందం అనుభవిస్తూ యువతలకు వస్తారు, ప్రపంచంలో ఉన్న ధర్మాన్ని మళ్ళీ నిలుపుతూ ఉంటారు, మళ్ళీ వెళ్తూ ఉంటారు, ఇది చేస్తూ ఉంటారు అన్నమాట. సో అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ జరిగింది అన్నమాట. ఆ పరమాత్ముడితో ఉన్నదే మనం కూడా కలిసి ఆ రెండు కూడా ఒకదానికొకటి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అవుతున్నాయి. అప్పుడు ఆ యోగికి పూర్వాపరాలు తెలుస్తాయి. అలానే ఒక తల్లికి తన బిడ్డ ఎక్కడో ఉన్నప్పుడు ఆ బిడ్డకి ఏమైనా జరిగినప్పుడు ఆమెకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎందుకంటే ఎంతసేపు ఆమె బిడ్డతో యోగంలో ఉంటుందన్నమాట మైండ్లో, అయ్యో ఏదో జరిగిందేమో నా బిడ్డకి అని కంగారు పడుతుంది. అలానే చాలామంది ఒకళ్ళకంటే ఒకళ్ళు బాగా ప్రేమగా ఉన్నవాళ్ళు యోగంలో ఉన్నవాళ్ళు అనమాట, ఒకళ్ళకి ఏదైనా అయితే ఇంకొకరికి తెలుస్తూ ఉంటుంది, ఇది సాధ్యము. అలానే నేను ఇక్కడ కూర్చొని ప్రార్థిస్తే కనుక ఇంకొక మనిషికి ఆ ప్రార్థన అందుతుందా అంటే ప్రార్థన అందుతుంది, కానీ ప్రార్థన ఫలించాలి అంటే ఆ మనిషి ఆ పని చేయాలి, ఏ పనితో కర్మ చేయాలో ఆ కర్మ చేసి తీరాలి అదనమాట. సో ఇది సాధ్యమండి. ఇప్పుడు మీరు ఈ మొత్తం ఎపిసోడ్లో మనం తెలుసుకున్నది అద్భుతమైన విషయాలు, సైంటిఫిక్ విషయాలు, మన పురాణాలు మన శాస్త్రాలు చెప్పిన విషయాలు నిజమని ఉటంకించడానికి బ్రహ్మాండమైన సైన్స్ బ్యాక్గ్రౌండ్ని మీకు తీసుకొచ్చి ఇచ్చాను. మీరు దీన్ని చక్కగా చదివి తెలుసుకొని ఇతరులకు కూడా చెప్పండి, చెప్పి ఆనందించండి, మీరు కూడా యోగి అవ్వడానికి ప్రయత్నం చేయండి, అద్భుతంగా ఉంటుందండి. మనం ఇక్కడ కూర్చొని ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు, మన యొక్క పాస్ట్ తెలుసుకోవచ్చు, మనం ఫ్యూచర్లో ఏమవుతుందో తెలుసుకోవచ్చు, ఇలాంటివన్నీ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్తో పాసిబుల్ అవుతాయి అన్నమాట. అది యోగి హాయిగా ఇంటి పట్టును కూర్చొని కడుపులో చల్ల కదలకుండా తెలుసుకోవచ్చండోయ్. ఓ